రాష్ట్రంలోని బహుజనులందర్నీ చైతన్య చేయడంలో భాగంగా జనగామ జిల్లాలో ప్రారంభం కానున్న బహుజన రాజ్యాధికార యాత్రకు బయలుదేరిన ఆదిలాబాద్ బీఎస్పీ జిల్లా కమిటీ నాయకులు ఇచ్చోడలో స్థానిక శివాజీ కొమరం భీమ్ అంబేద్కర్ విగ్రహాలను నీటితో శుభ్రపరిచి మహానీరుకు పూలమాలలు వేసి యాత్రకు బయలుదేరారు. बहुजन राज्याधिकार यात्रा जनगाम जिला कैलाशापूर सर्वाई पापन्ना कोट नुंडि बहुजन राज्याधिकार यात्रा बहुजन रथसारदैनटुवंटि डाक्टर आरएस प्रवीण कुमार गारु प्रारंभिंचबोतुन्नारु. ఈ బహుజన రాజ్యాధికార యాత్రను ఈ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయడంలో భాగంగానే ఆదిలాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఈరోజు ఒక పదుల సంఖ్యలో వేకిళ్లు తీసుకొని 100ల మంది జనాలతో ఈ యాత్రకు సంగీభావం జరపడానికి గాను ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బహుజన రథసారథులంగా తయారై మేమందరం కూడా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి విలేజ్లో ప్రతి గడప కూడా బహుజన సమాజ్ పార్టీని ఏనుగుర్తును చేరవేసి ఈరోజు ఈ పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ పేద ప్రజలకు జరుగుతున్న దోపిడీని ప్రజల ముందు తీసుకురాబోతున్నాం. ఈ ఈ 70 సంవత్సరాలుగా పాలిస్తున్న ఈ పార్టీలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను పట్టించుకోకుండా దొరల పాలన తీసుకొచ్చాయి. కాబట్టి ఈ దొరల పాలన అంతం చేయడంలో భాగంగానే బహుజన సమాజ్ పార్టీ బహుజన రాజ్యం రావాలంటుంది. ఈ పేదలకు ఉచిత వైద్యం ఉచిత విద్య మరియు అదే విధంగా ఉపాధి కల్పించడంలో భాగంగానే బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ జనానికి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యాత్ర విజయవంతమవుతుంది. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ రాజ్యాధికారం చేపట్టబోతుందని తెలియజేస్తున్నాం. జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ. బహుజన రాజ్యాధికార యాత్ర స్టార్ట్ కాబోతుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకుల గారి ఆధ్వర్యంలో అందరూ మన బహుజనులు బహుజనులు అంటే ఎవరో కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణలో నిరుపేదలు వీళ్ళందరూ కలిసి ఈ యాత్రని విజయవంతం చేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తామని బహుజనులందరినీ ఏకం చేసి వాళ్ళ ఐక్యతను చాటుతామని మనం బహుజన రాజ్యం తీసుకొస్తే మన బతుకులు మారుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ యాత్రని మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జిందాబాద్ బహుజన విజయవంతం చేయడానికి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాయర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రోజులు ఈ బహుజన రాజ్యాధికార యాత్ర జరుగుతుంది. ఆ రాజ్యాధికార యాత్రకి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఈరోజు బయలుదేరింది. ఈ రాజ్యాధికార యాత్రలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రస్తుల పేదలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో విముక్తి ఇప్పటికీ పొందలేదు. ఆ విముక్తి పొందడం కోసమే ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉన్నత పదవైన ఐపీఎస్ పదవిని వదిలి ఈరోజు తెలంగాణలో నివసించే అట్టడుగు పేద వర్గాలను ఈరోజు ఎవరెస్ట్ శిఖరాన ఎక్కిస్తున్న సందర్భంలో ఈరోజు మనము చూస్తున్నాం. మన భక్తులు ఈరోజు ఎంతోమంది యువత ఈరోజు ఫుట్పాత్ మార్కెట్లలో మనము పండు అమ్మే పరిస్థితికి వచ్చినాం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి లోకం విడిపోతుందనే విషయాన్ని ఈరోజు గవర్నమెంట్స్ ఈరోజు గుర్తించాలి. అలాంటి పరిస్థితులు మనల్ని ప్రభుత్వాలు 75 సంవత్సరాల కాలంలో దిగజార్చినాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యాత్రలో ఏ సామాజిక వర్గం అయితే పాల్గొంటుందో ఆ జాతులు విముక్తి పొందుతాయి. ఏ సామాజిక వర్గాలు అయితే దీనికి దూరంగా ఉంటాయో ఆ జాతులు ఇంకా వెనుకబడిపోతాయి. కాబట్టి ప్రతి సామాజిక వర్గాన్ని చైతన్యం చేయడం కోసం బహుజన యాత్రని మొదలుపెట్టడం జరిగింది. జై భీమ్.